హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ గర్ల్స్. ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం. రాగులు హెల్త్కి చాలా మంచిది, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సమ్మర్లో తీసుకోవడం వల్ల ఇంకా మంచిది. రాగులు సమ్మర్లో తినడం వల్ల చలవ చేస్తుంది. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ మినపగుళ్ళు తీసుకొని 2 లేదా 3 సార్లు బాగా కడిగి 3 గంటలు నానబెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని 1 కప్ రాగులు వేసి బాగా కడగాలి. రాగుల్లో మట్టి ఇసుక ఎక్కువగా ఉంటాయి, ఎక్కువసార్లు కడిగి తర్వాత నానబెట్టుకోవాలి. రాగుల్ని కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి, 5 లేదా 6 గంటలు పడుతుంది. రాగులు నానబెట్టిన 1-2 గంటల తర్వాత మినప్పప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. పిండి కలుపుకోవడానికి 1/2 అవర్ ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ ఇడ్లీ రవ్వ వేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళు రాగులు కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రవ్వ నుంచి నీళ్లు వంపేసి మళ్ళీ వాటర్ వేయాలి. ఇలా 3 సార్లు రవ్వని కడగాలి. తర్వాత రవ్వని గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి కలపాలి. రవ్వని గట్టిగా పిండి వాటర్ లేకుండా పిండిలో కలుపుకోవాలి. ఇలా రవ్వ మొత్తం వేసేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. తర్వాత రవ్వ మొత్తం పిండిలో కలిసేటట్టుగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత పిండి కొంచెం పొంగుతుంది, అప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్లో పెట్టి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. రాగి ఇడ్లీ రెడీ అయిపోతుంది. పిండిని ఈ మెజర్మెంట్స్తో కలుపుకుంటే ఇడ్లీలు పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి. ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాడ్ గర్ల్స్.